చిన్న ఏమైందిరా? ఏం చెప్పాలన్న నా బాధ చెప్తే అసలు నా భార్యకు విడాకులు ఇద్దాం అనుకుంటానన్న. అరే ఏమైంది, అంత తప్పేం చేసిందిరా? నాకు మళ్ళా పాపే పుట్టిందన్న. వాళ్ళ అమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, దీనికి ముగ్గురు ఆడపిల్లలు. నాకు వారసుడు కావాలన్న. ఇంకో పెళ్ళి చేసుకొని నేను వారసుని కంటా అన్న. అరే నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చుడు కాదురా, ఆమె నీకు విడాకులు ఇవ్వాలి యాక్చువల్గా. ఏందన్నా ఇలా అంటున్నావు? అవును తమ్ముడు, నీకు తెలియదు నీళ్ళ నుంచి వచ్చిన కణమే ఆమెలో గర్భంలోకి వెళ్తుందిరా. అరే అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా నీ చేతిలోనే ఉంటుందిరా అది. అవునా అన్న, నాకు తెలియదన్న ఇంట్లో కాంచి. అవును తమ్ముడు, నువ్వు చదువుకున్న టీచర్ని అడుగు లేకపోతే డాక్టర్ని అడుగు, నీకు క్లియర్గా ఉంటుంది ఎవరి ద్వారా పుడుతున్నారు అనేది. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది తమ్ముడు ఈ నాలెడ్జ్. అన్న నాకు ఇది అన్నది తెలియక నా భార్య చిత్రహింసలు చేసి అని కొట్టుడు తిట్టుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన. అయ్యో తమ్ముడు చాలా తప్పు చేస్తావు, వెళ్ళి క్షమాపణ కోరు. సరే భార్య దగ్గర. సరే అన్న.